హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అసలు శ్రమ పడాల్సిన పని లేదు ఇలా మనం క్లీనింగ్ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము వీటిని మనం ఒకటి లేదా రెండు తీసుకొని నీటిలో వేసేసుకొని చక్కగా కలిపేసి బాత్రూమ్ అనేది క్లీన్ చేసేవచ్చు అనమాట చాలా ఈజీ ఎంత మిస్సీగా గారె పట్టిన అయినా సరే నీళ్ళతో జస్ట్ వాష్ చేయడమే అనమాట అసలు రబ్ చేయాల్సిన పని లేదు సో మనలాంటి వర్కింగ్ ఉమెన్స్కి సో క్లీన్ చేయడానికి అసలు టైం లేదు అనుకునేటప్పుడు ఈ బాల్స్ చాలా బాగా వాష్ చేయడమే కాబట్టి మనం రెప్ చేయాల్సిన పని కూడా లేదండి జస్ట్ వాటర్ అనేది వేసేసి అనమాట సో చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఎన్ని బాల్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్సే అవేంటో చూసేద్దామండి సో ఇక్కడ నేను మొట్టమొదటిగా చూపిస్తున్నాను చూడండి సో హాఫ్ కప్ వరకు మనం ఇక్కడ వంట చోడ తీసుకున్నామండి వంట చోడ అనేది మనం క్లీనింగ్ అంటే ఎంత మెస్సీగా ఉన్న క్లీనింగ్ సెక్షన్ అయినా సరే సునాయాసంగా చేసేవచ్చు ఇప్పుడు మనం హాఫ్ కప్ అంటే ముప్పై కప్పు వరకు మనం ఇక్కడ నిమ్మప్పు తీసుకుంటాం అనమాట నిమ్మప్పు కూడా అందరికీ తెలిసిందే వచ్చేసి పులిహోరలో నిమ్మకాయకి బదులుగా మనం నిమ్ముప్పు యూస్ చేయొచ్చు అనమాట ఆ ప్రాసెస్ కూడా యూస్ చేస్తారు అలాగే మనం క్లీనింగ్కి శుభ్రంగా నీట్గా బ్యాక్టీరియా లేకుండా క్లీన్ చేయాలంటే ఈ చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ నిమ్మప్పుని నేను ఇలా కల్లుప్పులా ఉంది కదా సో కాబట్టి దీన్ని ఇలాగే ఉంచితే బాగోదు ఎందుకంటే మనం బాల్స్ ప్రిపేర్ చేస్తాం కదా అందుకని ఇలా పౌడర్ చేసుకున్నాం అనమాట మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ వంట చోడా దగ్గర పెట్టుకున్న నిమ్మప్పు కూడా ఉంది తర్వాత ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటో కూడా చూపిస్తానండి ఇప్పుడు ఈ నిమ్మ సోడా మనమైతే ముప్పావు కప్పు తీసుకోవాలి హాఫ్ కప్ వచ్చేసి మనం వంట సోడా తీసుకోవాలన్నమాట తర్వాత ముప్పావు కప్పు వరకు సాల్ట్ తీసుకోవాలన్నమాట ఇది మెజర్మెంట్ వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకుని కలుపుకోండి తర్వాత దీనిలోకి వేయాల్సిన వెరీ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి సో డెటాల్ అనమాట సో మనకి క్లీనింగ్ చేసుకోవడానికి డెటాల్ చాలా చాలా బి హండ్రెడ్ పర్సెంట్ షూర్ కదా కాబట్టి మనం ఇందులో డెటాల్ వేసుకుంటాం వేసుకుంటాము డెటాల్కి బదులుగా డిటర్జెంట్ వేయొచ్చు మొత్తం నేనైతే డెటాల్ ఒక హాఫ్ మూత వరకు వేసాను స్మెల్ వీటన్నిటికీ బాగుందనమాట బ్యాడ్ స్మెల్ అనేది రాదండి బాత్రూమ్ అందుకని చెప్పి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా మనం డిటర్జెంట్ మన దగ్గర విమ్ లిక్విడ్ కానీ లేకపోతే ఇలా సరఫ్ లిక్విడ్ కానీ ఉన్నా వేసుకోవచ్చు అనమాట ఇలా మెత్తగా మనం కలిపేసుకోవాలి కొద్దిగా నురగ నురగ్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముట్టుకొని వండ చేస్తే ఉండే విధంగా ఉండాలన్నమాట అలా అయితే సరిపోతుందండి మరి లూజ్గా కలిపేయద్దు బాల్స్ అనేవి అవ్వవు కదా కాబట్టి మనం దీనిని ఇలాగ ఉండైతే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఇలాగ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో దాంట్లో వేసుకుంటున్నాను నేను మీరు ఐస్ క్యూబ్స్ పెట్టుకునే దాంట్లోనైనా సరే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం చక్కగా బాల్స్ అయినా వచ్చేస్తాయి నాకు వీటికంటే కూడా బాగానే నేను చూ చేతితోనే బాల్స్ చేశానండి జస్ట్ మనం సున్నుంట్లు చేసుకుంటాం కదా అలాగే చేసేస్తానన్నమాట బాల్స్ లాగా మనం రౌండ్ షేప్లో చేసి పెట్టుకోవచ్చు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఏదో ఒకటి రెండు నీటిలో కలిపేసుకోవడం బాత్రూమ్ వాష్ చేసేయడం చాలా ఇన్స్టెంట్గా అనమాట సో మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి బాత్రూమ్ క్లీనింగ్ అనే కాదండి కిచెన్ క్లీనింగ్ టైల్స్ క్లీనింగ్ ఇవటన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట మళ్ళీ మనం డిటర్జెంట్ అది కలపాల్సిన పని లేదు ఇందులోనే మనం వేసాం కదా నురగ కూడా వచ్చేస్తుంది ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసింది ఇలా వచ్చిందనమాట ఉండలు చుట్టుకున్నవి అయితే ఇంకా గట్టిగా ఉన్నాయన్నమాట ఊడట్లేదు ఇవైతే కొద్దిగా లూజ్ లూజ్గా పొడుపుల్లో ఆడిపోతూ ఊడిపోతున్నాయండి అందుకని మీరు అలా చేయొద్దు ఉండలే చుట్టేసుకోండి అన్నీ కూడా ఇలా ఉండలు చుట్టేసుకొని నీటిలో కలిపేసుకోండి నేను రెండు బాల్స్ అనేవి వేసాను అనమాట వేసేసి ఇలా నీటిలో కలిపేశాను అనమాట మనం ఇంకా కలిపేసుకొని కావాలనుకుంటే మనం ఇందులోనే లైజోల్ కానీ లేకపోతే ఇంకా మనకి బాత్రూమ్ చాలా చిరాగ్గా ఉందనుకోండి మనం ఇందులో డిటర్జెంట్ కానీ విమ్ లిక్విడ్ కానీ నురక కోసం వేసుకోవచ్చు సర్ఫ్ లాంటివి కొద్ది అనుకుంటే ఈ రెండు సరిపోతాయండి మనం ఇంకా బాత్రూంలో అయితే స్ప్రే చేసేవచ్చు ఈ బాల్స్ని మనం చక్కగా ఇలా స్టోర్ పెట్టుకుంటే ప్రతిసారి ఇలా వాష్ చేయాల్సిన పని ఉండదండి మరిగించి నీళ్ళు మరిగించి సో అంత కష్టం లేదు ఇది బాగా యూజ్ అయింది అందుకే చెప్తున్నానండి ఈ వీడియో మీకోసం నేను తప్ప తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నేను మా బాత్రూమ్ చూడండి క్లీన్ చేసేస్తున్నాను ఇదంతా కూడా స్టూల్ పెట్టుకునే ప్లేస్ దగ్గర చూడండి ఎంతలా పట్టేస్తుందో డస్ట్ సారీ నాచులాగా నీరు నాచు అంతా పట్టేసి చాలా చిరాగ్గా అయిపోయింది ఇప్పుడు ఇది వేసిన వెంటనే కూడా మనకి కొంచెం ఆ వంట చాడ వేసాం కదా అదంతా కూడా తినేస్తుందండి నిమ్ముప్పు వంట చాడ కూడా నొరగ నొరగ్గా వస్తుందన్నమాట కాసేపటికి అప్పుడు మనం జస్ట్ ఇలాగా అయిపోయిన అలా అంటే సరిపోతుంది అనమాట ఎక్కువ కూడా తోమి రుద్ది రుద్ది రుద్దాల్సినంత పని లేదు జస్ట్ పైపోయిన అలా అలా అన్నాను తర్వాత వాటరింగ్ అండ్ ఫ్లషింగ్ చేస్తాను అనమాట తర్వాత ఇక్కడ కూడా జస్ట్ నార్ నార్మల్గా బెల్ మనం ఎంత కాదన్నా బ్రష్ అనేది చేసుకోవచ్చు మనం చేత్తో ఎక్కువగా రుద్దుకుంటూ ఆ మక్కిలిపోయేంత వరకు స్క్రబ్ స్క్రబ్ చేయాల్సిన పని లేదు జస్ట్ బ్రష్తో అలా అలా అంటే సరిపోతుందండి తర్వాత నేను ఇంకా ఇలా చూసారు కదా వాటర్ మొత్తం కూడా వేసేస్తున్నాను చాలా నీట్గా అయిపోయింది కనిపించింది నీట్గా అయ్యింది అనేది ఒక అయితే బ్యాక్టీరియా పోయిందా లేదా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలతో ఉన్నాం కదా కాబట్టి మనం బ్యాక్టీరియా పోయే లిక్విడ్స్ కానీ సో అలాంటివి వాడాలి హార్పిక్ అలాంటివి బ్యాక్టీరియాతో పోరాడమని నా ఒపీనియన్ అందుకే నేను ఎప్పుడూ అలా హార్పిక్ అవి యూజ్ చేయను పైగా హార్పిక్ యూస్ చేస్తే ఇంట్లోకి బొద్దింకలు రావడానికి మనం చనివించినట్టేనండి ఈ బాత్రూమ్ షింక్లో నుంచే బాత్రూంలో నుంచి బొద్దింకలు లాంటివి వచ్చేస్తాయి కాబట్టి హార్పిక్ అలాంటివి కొనుక్కోవద్దు డబ్బులు వేసేయకుండా ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని చక్కగా వాష్ చేసేయచ్చు నీట్గా ఉంటుంది బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది తొందరగా క్లీన్ అయిపోద్ది ఎక్కువ రప్ చేయాల్సిన పని కూడా లేదు సో తేలికపాటి క్లీనింగ్ అని చెప్పొచ్చు ఇది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్